భ్యో నమః శ్రీమాత్రే నమః డివోషనల్ టీ ప్రేక్షకులకందరికీ నమస్కారం. మన మణగుడి కార్యక్రమంలో ఇప్పుడు మరొక ఆలయం గురించి తెలుసుకుందాం. చాలా విశిష్టమైన ఆలయం ఇది. దక్షిణ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో పడమటి కర్ణాటకలో మనకి ఈ ఆలయం కనిపిస్తుంది. అందమైన సెలయేర్లు, పర్వతాలు, అందమైన ప్రకృతి అందాల మధ్యలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు నిర్మించిన శృంగేరి పీఠంలో ఉన్న కేరే ఆంజనేయ స్వామి ఆలయం. కేరే అంటే సరస్సు అనే అర్థం అన్నమాట. సరస్సు ఒడ్డున ఈ స్వామివారి ఆలయం ఉండటం ఇక్కడ విశేషం అన్నమాట. అంటే కర్ణాటకలో కన్నడంలో అంటే వారి భాషలో వారు కేరే అని పెట్టుకున్నారు. కానీ మనందరము కేరే ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధి చెందాడు ఆయన. అయితే ఇక్కడ ఈ శృంగేరిలో ఈయన క్షేత్రపాలకుడు కావడం ఇక్కడ ఇంకా విశేషం అన్నమాట. శ్రీ ఆదిశంకరాచార్యులు స్వయంగా పరమేశ్వరుడే భూమి మీదకి వచ్చి మనల్ని చేయడానికి వచ్చాడని మనందరికీ తెలుసు. అటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ శృంగేరి పీఠం అంటే స్వయాన సరస్వతీదేవిని ఆయన చేతుల మీదుగా ప్రతిష్ఠించాడు. అక్కడ ఉన్న ఆలయాలకన్నిటికీ కూడా అంటే చిన్న చిన్న ఆలయాలన్నీ కూడా ఉంటాయి సరస్వతీదేవే కాకుండా, ప్రతి ఒక చారిత్రాత్మకమైన ఆలయానికి క్షేత్రపాలకుడు అనేవారు ఉంటారు. ఎక్కువగా మనకి కాలభైరవుడు కనిపిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడుగా మనకి దర్శనమిస్తాడనమాట. అంటే ఈ ఆలయానికి మనం ఎక్కాలి అంటే అక్కడంతా కొండల మధ్యలో ఈ శృంగేరి పీఠం ఉందని చెప్తున్నాం కదా, 27 మెట్లెక్కి ఈ కేరే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలి. అయితే స్వామివారు పడమటి దిక్కుగా నిలబడి ఉంటారు. ఈ విగ్రహానికి ఉన్న విశిష్టత ఏంటిది అంటే ఎడమ చేతిలో తామర పువ్వు, కుడి చేయిని మనల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నట్లుగా స్వామివారు ఉంటారు. స్వామివారి మెడభాగం చాలా పైకి ఉంటుంది, తోకకి గంట కట్టి ఉంటుంది, కాలికి మోపురం కట్టబడి ఉంటుంది అన్నమాట. అయితే ఇది అక్కడ ఉన్న సరస్సు ఒడ్డున ఉంది కాబట్టి కేరే అన్నాం. కానీ ఇప్పుడు మనకు అక్కడ ఆ సరస్సు కనిపించదు. ఆ సరస్సు మీద అక్కడ బస్టాండ్ని కట్టారు. ఆ బస్టాండ్ ఎదురుగానే ఈ ఆలయం ఉంటుందన్నమాట. మనకున్న దరిద్రాల్లో ఏంటిది అంటే సరస్సులని చెరువులని మూసేసి అక్కడ మనం నిర్మాణాలు చేయటం వల్ల మనకి వర్షం కొంచెం పడితే నీటి సమస్య అంటే వరదలు పారి ఊళ్ళల్లోకి మన మధ్యలోకి రావటం జరుగుతుంది. ఇక్కడ కూడా అలానే జరిగిందన్నమాట. ఆ సరస్సుని ఎప్పుడూ కూడా మూయకూడదు. ఆ కుంటల్ని ఉండటం వల్లనే నీరు నిల్వ ఉండటం వల్ల భూమిలో సారవంతమైన శక్తి అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఆ సరస్సును మూసేసి దాని మీద బస్టాండ్ని కట్టారు. అయితే ఇక్కడ క్షేత్ర పాలకుణ్ణి మొదటగా ఎవరైనా దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు మనం కాశీకి వెళితే కాలభైరవుని మొదటగా దర్శించుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలి. అలానే ఇక్కడ ఈ కేరే ఆంజనేయ స్వామిని మొదటగా దర్శనం చేసుకోవాలి. ఆ అంటే 27 మెట్లు ఉన్నాయి, ఎక్కితే కానీ స్వామివారు కనిపించరు. ఆలయంలో ఆ ద్వారం దగ్గరికి వెళ్తేనే స్వామివారు కనిపిస్తారన్నమాట. ఇక్కడ ఉండి ఆయన అభయముద్రతో వచ్చిన భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తూ కనిపిస్తారు. ఈయన అంటే ఈయన తోకకి గంట కట్టబడింది. ప్రతి ఆలయంలోనూ కూడా హనుమంతుల వారి తోకకి ఎక్కడో ఒక చోట ఆఖరును ఎక్కడో చోట గంట కట్టి ఉంటుంది. అలాగే ఈయన కూడా గంట కట్టి ఉంది. ఈయన నిలబడి ఉంటాడు. చాలా భారీ విగ్రహంగా కూడా మనకి ఇక్కడ చెప్పబడుతుందన్నమాట. ఈయన కృపా సింధువై వచ్చిన భక్త జనాన్నందరినీ కూడా ఆయన కరుణా కటాక్షాలతో ఆశీర్వదిస్తూ ఇక్కడ ఈయన క్షేత్రపాలకుడుగా ఉన్నాడన్నమాట. అసలు హనుమంతుల వారంటేనే మనకి క్షుద్ర భయాలు ఉన్న వాళ్ళు కూడా, పీడ, గ్రహపీడ ఇలాంటి వాళ్ళందరూ కూడా హనుమంతుల వారిని దర్శించుకుంటారు, ఆయనకు ప్రదక్షిణ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా ఈ కేరే ఆంజనేయ స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో, ఎవరైతే ఆయన ముందు అంటే ఆలయంలోనే ఆలయ ప్రాంగణంలోనే కూర్చొని హనుమాన్ చాలీస పారాయణం చేస్తారో ఎవరైతే, వారికి రామ రావణ యుద్ధంలో ఏ విధంగా వారికి సహాయం చేశాడో, మనకి కూడా శత్రుభయం ఉన్న గ్రహపీడ కానీ ఎవరైనా మనకి తాంత్రికమైన ప్రయోగం చేసినా కూడా ఇక్కడ ఈ స్వామి ముందు మనం చేసే ఆ హనుమాన్ చాలీస పారాయణం అనేది మనల్ని రక్షణావలయంగా ఉంటూ స్వామివారు రక్షిస్తాడని చెప్పి మనకి ఈ స్థల పురాణం చెప్తుంది. అంటే అసలు హనుమంతుల వారి అవతారం యొక్క విశిష్టత తెలుసుకుంటేనే మనకి అక్కడ ఆదిశంకరాచార్యుల వారు ఎందుకు క్షేత్రపాలకుడిగా నిర్మించారో, అక్కడ ఆయన్ని పెట్టారనేది మనకి తెలుస్తుంది.
రుద్రాంశ సంభూతుడు అని చెప్తున్నాం హనుమంతుల వారిని. అంటే పరమేశ్వరుడికి అనిపించిందంట విష్ణువుకి సేవ చేసుకోవాలి, నేను సేవ చేయాలంటే ఏ విధంగా అని అనిపించినప్పుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రులు అంటే మహావిష్ణువే స్వయంగా ధర్మాన్ని ఉద్ధరింపచేయటానికి అవతారం తీసుకున్నారు కదా, అప్పుడు పరమేశ్వరుడు స్వయంగా ఆయనే హనుమంతుల వారిలాగా జన్మించి మహావిష్ణువు రూపంలో ఉన్న శ్రీరామచంద్రునికి సేవ చేసుకున్నాడని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టే ఆ రుద్రాంశ సంభూతుడైన ఆ హనుమంతుల వారిని ఆదిశంకరాచార్యుల వారు అక్కడ క్షేత్రపాలకుడిగా పెట్టాడు. అంటే క్షేత్రాన్ని రక్షిస్తూ అక్కడ మనకి ఈ కేరే ఆంజనేయ స్వామి మనకి దర్శనమిస్తాడనమాట. ఎవరైనా అంటే చిన్నపిల్లలకి బాలారిష్టాలు అనేవి వస్తాయి, అక్కడ ఆ ప్రాంతంలో దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బాలారిష్టాలతో బాధపడే ఆ చంటి బిడ్డల్ని తీసుకొని ఈ కేరే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అప్పుడు బాలారిష్టాలు తొలగిపోతాయి అంట. పిల్లలకి పీడ కానీ గ్రహపీడ కానీ ఇలాంటి వాటి వల్ల వాళ్ళకి అనారోగ్యం కలుగుతుంది. అలాంటి వాళ్ళు ఆ చంటి బిడ్డలను తీసుకుని ఈ ఆలయానికి వెళ్ళటం ఇక్కడ విశిష్టత అనమాట. ఇక్కడ స్వామి వారికి ప్రసాదంగా కూడా ప్రతిరోజు కూడా ఏం పెడతారంటే బెల్లం పానకం పెడతారు, అలాగే వడమాలలు కూడా ఇక్కడ ప్రసాదంగా ప్రతి శనివారం మంగళవారం ఇక్కడ ప్రత్యేకమైన ఆరాధనలు జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే హనుమాన్ జయంతి కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి వేడుకల్ని జరుపుకోవడం కూడా ఇక్కడ విశేషం. కాబట్టి ఇలాంటి ఆంజనేయ స్వామి అంటే మనం ప్రతి ఆలయానికి వెళుతూ ఉంటాం, కానీ ఇక్కడ క్షేత్రపాలకుడు ఎవరు, ఇక్కడ ఏ ఆలయాలు ఉన్నాయి, ఇది ఎవరు ప్రతిష్ఠించారు, ఈ స్థల పురాణం ఏమిటి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటిది, ఇది ఏ యుగంలో ప్రతిష్ఠింపబడింది, ఎవరు చేశారు, ఆ తర్వాత ఎవరు పునరుద్ధింప చేశారు అనేది కూడా తెలుసుకుంటే మనకి అక్కడికి వెళ్ళినప్పుడు మనకు ఆ ఆలయ విశేషాలు తెలుసుకొని వెళితే అక్కడికి వెళ్ళినప్పుడు ఇది ఆదిశంకరాచార్యుల వారు ఈ స్వామివారిని ప్రతిష్ఠించారు, ఈయన అనేక అనుగ్రహాలు మనకి ఇస్తాడు, అనుగ్రహాన్ని మనకు ప్రసాదించే ఈ స్వామివారు. కాబట్టి ఇక్కడికి రావటం మన అదృష్టం అనుకుని ఇలాంటివి ఎవరైనా చేసినా కూడా అంటే హనుమాన్ చాలీస కానీ స్వామివారికి పానకం ప్రసాదంగా పెట్టి ఆ పానకాన్ని ప్రసాదంగా స్వీకరించడం కానీ ఇక్కడ చాలా మంచిది. అలాగే ఇక్కడికి చాలామంది కోరిన కోరికలు నెరవేరిన తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి, ఈ కేరే ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి, అలాగే అంటే కోరిక నెరవేరిన తర్వాత ఈ ప్రసాదాన్ని నివేదిస్తామని చెప్పి చాలామంది మొక్కుతూ ఉంటారు. ఎక్కువగా ఇక్కడ శనగల్ని ప్రసాదంగా ఇవ్వటం విశేషం అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఎవరైనా కూడా శృంగేరి పీఠానికి వెళితే అక్కడ ఉన్న ప్రకృతి అందాలని చూస్తూ క్షేత్రపాలకుడైన ఈ కేరే ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని చెప్పి కోరుకుంటూ స్వస్తి.